సిగ్గో సిగ్గో రేపిస్ట్ ప్రొఫెసర్ నెల్లూరు బదిలీ చేయడం, సిగ్గో సిగ్గో రేపిస్ట్ ప్రొఫెసర్ సిగ్గో రేపిస్ట్ ప్రొఫెసర్ నెల్లూరు బదిలీ చేయడం, సిగ్గో సిగ్గో రేపిస్ట్ వద్దో వద్దో రేపిస్ట్ ప్రొఫెసర్ మాకు వద్దు, తిరుపతి మెడికల్ కాలేజీలో పిహెచ్డి చేస్తున్నటువంటి డాక్టర్ శిల్ప లైంగిక వేధింపులతో అనేక మార్లు 6 నెలలుగా పోరాటం చేసి మెడికల్ కాలేజీకి సంబంధించి వైస్ ఛాన్సలర్ అయినటువంటి గౌరవనీయులు గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేసి 6 నెలలు సుదీర్ఘ పోరాటం చేసి ఎటువంటి నివేదికను కూడా వాళ్ళు కప్పించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే 6 నెలలుగా ఆమె ఎవరైతే 3 ప్రొఫెసర్ని ఈ సెక్షువల్ హెరాస్మెంట్లో బాధితులుగా ఆరోపించిందో, 3 ప్రొఫెసర్లు ఎవరైతే నేరస్తులుగా ఆరోపించిందో, ఆ 3 ప్రొఫెసర్ల మీద చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళలు, విద్యార్థులు అందరూ పోరాటాలు చేస్తూ ఉంటే వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళని నెల్లూరు జిల్లాలోని మెడికల్ కాలేజీకి బదిలీ చేయడం జరిగింది. ఈ బదిలీ ఏవైతే ఉందో, వాళ్ళని కాపాడేందుకు ప్రభుత్వం చేసిన బదిలీ ఏదైతే ఉందో, దీన్ని నెల్లూరు జిల్లా ఎన్ఎస్యువ విధంగా యూత్ కాంగ్రెస్ కమిటీల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. 3 రేపిస్ట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేంతవరకు కూడా ఇక్కడే బైఠాయించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇటువంటి యదవుల్ని సపోర్ట్ చేయడం మానేయకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. మనకి ఇంతవరకు ఈ ప్రొఫెసర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకళ్ళని తిరుపతి నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్టు మనకు మెసేజ్ ఏమీ రాలేదండి, మెయిల్ కూడా రాలేదు, వాళ్ళ ఆర్డర్స్ కూడా రాలేదు, వాళ్ళు ఇంతవరకు వచ్చి మనకు రిపోర్ట్ చేయలేదు. మనకి నాకు ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదండి, ఎవరు ఫోన్ చేయడం కానీ అట్లాంటిది ఏం చేయలేదు. ఆర్డర్స్ మనకి మామూలుగా చూశాను కానీ మనకి అఫీషియల్గా మనకి ఆర్డర్స్ రాలేదు. గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి మరి జాయిన్ చేసుకోవాల్సి వస్తాము, మరి ఇంకా వచ్చాక నేను ఆలోచించే దాని గురించి ఏం ఆర్డర్ ఇచ్చారో నాకు తెలియదు, చూడలేదు నేను అది ఆర్డర్ కాపీ వాళ్ళకి. అంటే రవికుమార్ గారు, కిరీటి గారు అండ్ శశి కుమార్ గారు, వాళ్ళ 3 ఇంతవరకు జాయిన్ అవ్వలేదండి. ఇంతవరకు అని జవాబు జరిగి చాలా కాలమైంది కదా. అంటే అది గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి నేను ఫాలో అవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీగా. వాళ్ళ డిఎంఈ గారు కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న ఆర్డర్ కాబట్టి ఐ హ్యావ్ టు ఫాలో ద ఆర్డర్.